రెడ్డి కమ్ అందరికి ఏం జరిగిందో టెక్నికల్ గా ప్రాక్టికల్ గా ఏం జరిగింది. Now we'll show actually what happened. కొండారెడ్డి గారు మా ఇక్కడ ఇంజనీర్ డి ఇంజనీర్ ఒకటి చూపించండి. ఏమైందంటే ఫ్లడ్ వాటర్ వచ్చి ఈ లెవెల్ దాకా అయింది సార్. ఫ్లడ్ పోయేటప్పుడు ఈ లెవెల్ దాకా ఇదే రైజ్ అవుతుంది సార్ వాటర్. ఈ రైజ్ అయ్యేదానికి దీనికన్నా తక్కువ కట్ అయ్యేదానికి ఇక్కడ నుంచి వాటర్ ఎంట అయ్యింది సార్. యాక్చువల్ ఫ్లడ్ వాటర్ ఈ లెవెల్ దాకా ఉంది సార్. ఒక 5 నిమిషాల నుంచి కిందకు పోతుంది ఆటోమేటిక్ గా, దీనికన్నా కింద దిగిద్ది అనమాట. కానీ ఇది ఈ లెవెల్లో ఉండేదండి వాటర్. ఇక్కడ వాటర్ పోయి ఆ ఏసీలో ఫాల్ సీలింగ్ లో పోయి అక్కడ డ్యామేజ్ అయింది సార్ జరిగింది ఇష్యూ. ఇప్పుడు ఆ పైప్ లైన్ ద్వారా లోపలికి వెళ్తే పైప్ లైన్ ద్వారా ఒకే పైప్ సార్ అమ్మా సింపుల్ ఎయిర్ కండీషన్ సంబంధించి లేపకో కెమెరా తీసుకోవాలి. ఎయిర్ కండీషన్ సంబంధించి కంట్రోల్ కమ్యూనికేషన్ లైన్ ఇది డ్రైనేజ్ వాటర్ పెడతా నీళ్ళు వెళ్ళిపోవడానికి మామూలుగా నీళ్ళు ఎక్కువ వచ్చినాయి అనుకోండి ఇక్కడ వచ్చి డ్రైన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమైందంటే అంత అందువరకు ఇది వెళ్ళిపోవడానికి కొంత టైం పడుతుంది. ఏం చేశారంటే మిర్చి ఫ్యాస్ట్ ఎంక్వైర్ నావు ఈ పైప్ ఇక్కడ కట్ చేశారు. ఇది ఇస్ ద పాయింట్ జాయింట్ కనపడుతుంది ఇది అనమాట. డిస్టెన్స్ మెటల్ పైప్ ఇక్కడ కట్ చేశారు ఇక్కడ కట్ చేశారు ఇక్కడ కట్ చేసినందువల్ల బ్యాండ్
నీళ్లు సిక్స్త్ బ్లాక్ ఈజ్ అసెంబ్లీ కౌన్సిల్ అసెంబ్లీ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్స్ ఛాంబర్స్ అసెంబ్లీ స్టాఫ్ ఇటన్నిటికీ ఉన్న భవనం ఇది. నాలుగు నెలలైంది ప్రారంభం చేసి దీంట్లో అసెంబ్లీ